శ్రీకాకుళం జిల్లా వేరుగట్టం మండలం కత్తులకవిటి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలిన రౌతు జ్యోతి కిరణ్మైకు 280,000 రూపాయలు ఎంతో మంది దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని సోమవారం తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ చేతుల మీదుగా చెక్కును అందించారు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకి అధ్యక్షత వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మామిడి శ్రీకాంత్ గారికి, అలానే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడి గిరీశం గారికి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గురుతర్యులు పెద్దలు సురంగి మోహన్ రావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తూర్పు కాపు అభ్యుదయవాదులందరికీ కూడా పేరు పేరున శిరస వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికామిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందుగా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కథనాన్ని కదిలించింది, అందరిని కదిలించి ఈ యొక్క ఏదైతే వారికి సహాయం చేయాలో ఆ దిశకు తెచ్చినటువంటి సందర్భంలో మీరు ముఖ్య పాత్ర వహించారు కనుక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలానే ఇది కోవిడ్ అంటే కరోనా తీవ్రతర పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన కనుక ఆ టైంలోనే వారి తల్లి మరణం చెందింది కనుక తండ్రి తల్లికి వారం వ్యవధిలోనే జరిగినటువంటి సంఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ యొక్క మరణాన్ని తల్లి మరణాన్ని కరోనా నివారణగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయలు కూడా వారి కుటుంబానికి చెందినట్లు చేయమని చెప్పేసి పత్రికాముఖంగా మనం టీవీ 9 కానీ సాక్షిలో కానీ అన్ని విధాల కోరినాము. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఒక బాధ్యులుగా ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి చైర్మన్ గారిని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగా స్థానిక శాసనసభ్యులకు కూడా ఆవిడకి తెలియజేయడం జరిగింది. మన మిత్రులు ప్రధానంగా నాకు సహసర మిత్రుడు మన జంపు లచ్చయ్య గారి తనయుడు విద్యాధికుడు మన ఉమామహేశ్వర గారు నాకు మిత్రుడు అయినటువంటి ఈ వీటన్నిటికి కూడా వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఆయనకి కానీ అలాగే పార్నాడు మేషారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రజానికానికి అందరికి కూడా మా ముఖ్యమైనవి ఏంటంటే వారికి మానవతా దృక్పథంతో మనం అందరం కూడా నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద మానవులుగా ఉంది కనుక మనం అందరం కూడా మన పిల్లల వలె వాళ్ళని మనం సహచర మిత్రులుగా పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలతో తెలియజేసుకుంటా ఉన్నాను.